49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనాలు రేగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలుసుకోవడంతో వైసీపీ వర్గాల్లో ఒడుకు మొదలైందనేది ఎనలిస్టుల మాట. ఇద్దరు నేతల భేటీపై రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికలకు వెళ్తే అధికార పక్షానికి గెలుపు కష్టమన్న చర్చ నడుస్తోంది. అయితే జనసేన టీడీపీ అధినేతల భేటీపై ఇప్పటికే ఫ్యాన్ పార్టీ నేతలు సమాలోచనలు చేస్తున్నారట. ఇటీవల చంద్రబాబు కందుకూరు గుంటూరు పర్యటనలో తొక్కిసలాటలో ప్రజలు చనిపోవడంతో జగన్ సర్కార్ జీవో నెంబర్ 1 తెచ్చారు. భారీ బహిరంగ సభలు నిర్వహించడం నిషేధించడమే ఆ జీవో సారాంశం. ఈ క్రమంలోనే కుప్పం పర్యటనలో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి లేదంటూ ప్రభుత్వం ఆక్షేపించింది. చంద్రబాబుకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కావాలనే వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని టీడీపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే ఆంధ్రాలో పర్యటించనున్నారు. అందుకు వారాహి వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే పవన్ వారాహి యాత్రకు జీవో నెంబర్ 1తో ఆటంకం కలిగిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ప్రతిపక్షాలైన టీడీపీ జనసేన ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేసింది. మరోపక్క ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రజలతో మమేకమయ్యేందుకు ఇరు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు పవన్ చర్చించనున్నట్టు తెలుస్తోంది. టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన కలవకూడదనేది ఫ్యాన్ పార్టీ టార్గెట్ గా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటూ పదే పదే ఉడికించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధినేతలు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటూ పదే పదే ఉడికించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఆ మాటల ప్రతాపంతోనైనా పవన్ టీడీపీతో అంట కాకుండా ఉంటారనేది అధికార పక్షం ఎత్తుగడ అని విశ్లేషకుల అంచనా. ఎన్నికల్లో బీజేపీతో జనసేన కలిసి వెళ్తుందనేది ముందు నుంచి అనుకుంటున్నమాట. అయితే ఈ భేటీ ద్వారా టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక అత్యంత బలంగా ఉన్న వైసీపీని ఓడించాలంటే విడివిడిగా కాకుండా కలిసి ఎదుర్కొంటేనే టీడీపీ జనసేన విజయం సాధ్యం అనేది పరిశీలకుల మాట. మరి చూడాలి ఈ భేటీతో ఏం జరగబోతోందో.